నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్. రిమాండ్ విధించిన నాంపల్లి కోర్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ 2 వారాలకు వాయిదా. పూర్తిస్థాయి బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకే వెళ్లాలని సూచన. జర్నలిస్టును కొట్టిన కేసులో మోహన్ బాబుకు హైకోర్టులో దక్కని ఊరట. అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన చంద్రబాబు. 10 సూత్రాల ప్రణాళిక ఏపీ దశ దిశను మారుస్తుందని ఉద్ఘాటన. స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలల్ని సాకారం చేస్తుందన్న పవన్. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచన. కేంద్ర ఆర్థిక రైల్వే మంత్రులతో రేవంత్ భేటీ. వెనుకబడిన జిల్లాలకు 1800 కోట్లు ఇవ్వాలని వినతి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై అభ్యర్థన. లోక్సభలో రాజ్యాంగంపై చర్చలో అధికార విపక్షాల వాగ్యుద్ధం. కాంగ్రెస్ పాపాలు చేసిందన్న రాజ్నాథ్. తిప్పికొట్టిన ప్రియాంక. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలు సినిమాను తలపించాయి. ఆ సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్, మధ్యంతర బెయిల్తో రోజంతా అత్యంత ఉత్కంఠగా సాగింది. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేస్తే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ పరిణామాల మధ్య చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, గాంధీ ఆసుపత్రి, నాంపల్లి కోర్టు, హైకోర్టులో అన్ని పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ నెల 4న పుష్ప 2 సినిమా ప్రివ్యూ షో సమయంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు గాయపడిన ఘటనపై కేసులో నిందితుడు అల్లు అర్జున్ను ఇవాళ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. బీఎన్ఎస్ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఢిల్లీలో పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ ముగించుకుని ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ను ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడ ప్రత్యక్ష సాక్షి స్టేట్మెంట్ ఆధారంగా సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ నేతృత్వంలో దాదాపు 2 గంటల పాటు విచారించి వాంగ్మూలం రికార్డు చేశారు. తర్వాత అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్కు కోవిడ్ సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అన్ని నివేదికలు సాధారణంగానే ఉన్నట్టు తెలిపారు. గాంధీ ఆసుపత్రి వద్ద ఆయన్ను చూసేందుకు అభిమానులు, రోగుల సహాయకులు ఎగబడగా సాధారణ పరీక్షా కేంద్రాల్లో కాకుండా ప్రత్యేక గదిలో పరీక్షలు నిర్వహించారు. అన్ని ఫలితాలు సాధారణంగానే ఉన్నట్టు వైద్యులు చెప్పగా పోలీసులు అల్లు అర్జున్ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు హాల్లో జనం ఎక్కువ ఉన్నందున జడ్జి ఛాంబర్లోనే విచారణ జరిపారు. సాయంత్రం 4:30 సమయంలో నాంపల్లి కోర్టు జడ్జి అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం వెలువరించారు. ఆ వెంటనే పోలీసులు ఆయన్ను చెంచలగూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన సమయానికే అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం ద్వారా ఊరట కల్పించింది. అంతకుముందు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై జరిగిన విచారణలో వాడివేడి వాదనలు జరిగాయి. ఈ విచారణలో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యక్తిగత స్వేచ్ఛను హరించటమేనని ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. సినిమా చూసేందుకు థియేటర్కు వస్తున్నట్లు ముందే సమాచారం ఇచ్చినా పోలీసులు తగిన భద్రత కల్పించలేదని తెలిపారు. పోలీసులు కూడా అల్లు అర్జున్ చూసేందుకే ఉత్సాహం చూపారని అన్నారు. సినిమా చూసేందుకు అర్జున్ వస్తారని మాత్రమే పోలీసులకు సమాచారం ఇచ్చారని, రోడ్ షోకు అనుమతి తీసుకోలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. థియేటర్కు వెళ్లొద్దని పోలీసులు ముందే చెప్పినా ఆయన వెళ్లారని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచించింది. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా ఇదే తీర్పు వర్తిస్తుందని పేర్కొంది. లీగలిస్టికలీ స్పీకింగ్, ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత ఈ క్వాష్ పిటిషన్ చెల్లదు, మళ్ళీ ఫ్రెష్గా కన్సర్న్ కోర్టులో బెయిల్ వేసుకోవాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ యొక్క వాదన. మా వాదన ఏంటంటే, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి, ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్లో కూడా ఇంటరిమ్ బెయిల్ తీసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ క్వాష్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు, ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు అరెస్ట్ అయినారు కాబట్టి హైకోర్టుకి
ఏదైతే డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి అని చెప్పేసి మేము వాదించినాం. మా వాదనతో ఏదైతే ఉందో హైకోర్టు ఏకభవించి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి కుటుంబ సభ్యులు సన్నిహితులు తరలివచ్చారు. చిరంజీవి దంపతులు నాగబాబు రానా, దర్శకులు సుకుమార్ రాఘవేంద్రరావు వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అటు నిర్మాత దిల్ రాజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అర్జున్ని కలిసి ధైర్యం చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు నాగవంశీ బన్నీవాసు సహా ఆయన సన్నిహితులు నాంపల్లి కోర్టుకు హాజరై అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనించారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టును చిత్ర పరిశ్రమ ఖండించింది. పుష్ప 2 కథానాయిక రష్మిక అర్జున్ అరెస్టుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒక నిండు ప్రాణం కోల్పోవడం దురదృష్టకరమన్న ఆమె అదే సమయంలో ఒకే వ్యక్తిని నిందించడం సబబు కాదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. సినిమా వాళ్లపై ప్రభుత్వ అధికారులు మీడియా చూపించే ఉత్సాహం ప్రజలపై కూడా ఉండాలని నటుడు నాని ఎక్స్లో పోస్ట్ చేశారు. భద్రతాపరమైన అంశాలు నటీనటులు ఒక్కరే చూసుకోలేరని, ఈ విషయంలో ఒక వ్యక్తిని మాత్రమే నిందించడం అన్యాయమని బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తెలిపారు. థియేటర్ల వద్ద తొక్కిసలాట ఘటన బాధాకరమన్న హీరో నితిన్ ఈ ఘటనను తప్పు పట్టడం కంటే దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారాల్లో తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకులను అరెస్టు చేస్తారా అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట అని బీఆర్ఎస్ నేతలు అన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. ప్రత్యక్షంగా సంబంధం లేని ఘటనకు అల్లు అర్జున్ను ఓ సాధారణ నిందితుడిగా చూడటం భావ్యం కాదని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తి సానుభూతి ఉన్నా ఆ తొక్కిసలాట జరగడానికి ఎవరి వైఫల్యం కారణమని సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చర్యలు తీసుకోవాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు మిగతా అంశాల్లోనూ స్పందించాలని డిమాండ్ చేశారు. అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వెళ్లడాన్ని ఖండిస్తున్నట్లు హరీష్ రావు స్పష్టం చేశారు. జాతీయ అవార్డు సాధించి తెలుగువారి ప్రతిష్ట పెంచిన అల్లు అర్జున్ను నేరస్తుడిగా చూడటం సరికాదని బీజేపీ నేతలు అన్నారు. తొక్కిసలాట ఘటన ప్రభుత్వం పోలీసుల వైఫల్యం వల్లే జరిగిందని ఆరోపించారు. అల్లు అర్జున్ అరెస్టులో ప్రభుత్వ తీరు సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆక్షేపించారు. బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా నేరుగా బెడ్రూమ్కు వచ్చి అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన అల్లు అర్జున్కు గౌరవం ఇవ్వాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్టుపై రాజకీయ సినీ వర్గాల నుంచి వస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. అల్లు అర్జున్ అరెస్టుపై మాట్లాడుతున్న వారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మహిళ విషయంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆస్తక్ ఛానల్ నిర్వహించిన సదస్సుకు హాజరైన రేవంత్ రెడ్డి గతంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఎందుకు అరెస్ట్ అయ్యారని ప్రశ్నలు వేశారు. ఒక సాధారణ పౌరుడి దగ్గర నుంచి ప్రధాని వరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తిస్తుందని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ప్రేక్షకులు అభిమానులతో కలిసి సినిమా చూడాలనుకుంటే నేరుగా థియేటర్లోకి వెళ్లి చూడాల్సిందని, బయట కారుపైకి ఎక్కి చేతులు ఊపుకుంటూ ఊరేగింపు చేయటం వల్లే సమస్య తలెత్తిందని రేవంత్ స్పష్టం చేశారు. ఇతనే బార్ ఏక్ ఇన్సాన్ కో పోలీస్ స్టేషన్ తక్ లేకర్ గే తో ఇత్తా చర్చా కరే ఏక్ మహిళా కా జాన్ చలే గే వో జాన్ కే కోయి పర్వా నీ ఆప్ ఏక్ క్వశ్చన్ భీ నహీ పూచే వో పరివార్ కైసే హై వో గరీబ్ పరివార్ ఇన్కా హీ ఫ్యాన్ తే ఉన్కా జాన్ చలే గే అరే ఉన్కే పరివార్ ఏక్ బేటా అభి హాస్పిటల్ మే హై 11 దిన్ సే వో అభి కోమా మే హై అభి బాహర్ నీ ఆయా వో చోటా బచ్చా అగర్ కోమా సే బాహర్ ఆయా తో ఉన్కా మా నీ హై తో ఉన్కా జీవన్ కైసా ఆగే జాయేంగే ఆప్ ఏక్ సవాల్ భీ ఉస్కే బారే మే నహీ పూచా. ఏక్ ఫిల్మ్ స్టార్ ఉన్కా బిజినెస్ హై పైసే లగాయే పైసే కమాయే ఆ బోలో కోయి రియల్ ఎస్టేట్ వాలా హై కుచ్ జగా లేంగే లేఅవుట్ బనా దేంగే బేచ్ దేంగే పైసే కమా లేంగే యే దేశ్ కే లియే జాకే ఇండియా పాకిస్తాన్ కే బార్డర్ కోయి యుద్ధ కర్ కర్ హిందుస్తాన్ కు జితా కే తోడియా హై పిక్చర్ బనాయే పైసే కమా లియే దర్ చలా గయా. జర్నలిస్టుపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన ఘటనలో పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థన తిరస్కరించింది. మోహన్ బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తరువాత విచారణను గురువారానికి వాయిదా వేసింది.
బిడ్డల బంగారు భవిష్యత్కు 10 సూత్రాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం 16.41 లక్షల కోట్లుగా ఉన్న ఏపీ జీడీపీని 2047 నాటికి 2 కోట్ల కోట్లకు తీసుకువెళ్లడమే విజన్ 2047 లక్ష్యమని ఉద్ఘాటించారు. ప్రతి ఏటా ఆర్థిక వృద్ధి లక్ష్యం 15% నిర్దేశించుకుని ప్రస్తుతం $3,000 ఉన్న తలసరి ఆదాయాన్ని $42,000 తీసుకువెళ్లడమే డాక్యుమెంట్ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ఆవిష్కరించారు. 2047 నాటికి ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా డాక్యుమెంట్ రూపొందించామని సీఎం తెలిపారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ ను వివరించారు. స్వర్ణాంధ్ర 2047 జాతికి, రాష్ట్ర ప్రజలకు అంకితమంటూ విజన్ డాక్యుమెంట్పై చంద్రబాబు తొలి సంతకం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పన సహా రైతుల ఆదాయం పెంచుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేసేలా 10 సూత్రాలతో తయారు చేసిన ప్రణాళికను ఆయన వివరించారు. రాబోయే 5 ఏళ్లలో ముందు 0 పావర్టీ, ఎవ్వరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సమిక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటాం. నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ, నదుల అనుసంధానం ద్వారా అన్ని జిల్లాలకు తీసుకుపోగలిగితే ఇంకా కరువు అనే మాట రాదు. రైతు సాధికారత, వ్యవసాయంలో మెకనైజేషన్ తేవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలని, IoTలు కానీ, డ్రోన్లు కానీ, సెటిలైట్ ద్వారా కానీ డేటా కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు అగ్రిటెక్ విధానాలతో రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మనకు పోర్టుల అవకాశాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ల అవకాశాలు ఉన్నాయి. మంచి రోడ్లు వేసుకుంటే ఈ లాజిస్టిక్స్ కానీ పర్ఫెక్ట్ గా చేస్తే మంచి అవకాశం వస్తుంది. ఈ ప్రపంచీకరణలో, కాంపిటీషన్లో ఈజీగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేయాలని ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. ఇంకో పక్క అవన్నీ చేయడం కోసం 20 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. విజన్ డాక్యుమెంట్ ఏపీ దశ దిశను మారుస్తుందని చంద్రబాబు తెలిపారు. వైసీపీ పాలనలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందన్న ఆయన అన్ని ప్రాంతాల్లో అధికార వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. చదువుకున్న వాళ్ళు కూడా సహకరించే పరిస్థితి ఉండాలి. ఎవరైనా 100 సంవత్సరాల తర్వాత ఎందుకు తెలుగువారు ఈ విధంగా ఉన్నారని ఆలోచిస్తే స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రారంభించారు. దాని ప్రభావంతో నేను ఈ స్థాయికి వచ్చారని చెప్పుకుని ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్1గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. అంతకుముందు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం, డిప్యూటీ సీఎం పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలంటూ స్టాల్స్ వద్ద చంద్రబాబు చలోక్తులు విసిరారు. మహిళా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మహిళా ఆర్థికాభివృద్ధికి అందుతున్న తోడ్పాటుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కోట్లాది ప్రజల కలల్ని సాకారం చేసే మహాసంకల్పమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంతో అనుభవంతో సీఎం చంద్రబాబు రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. విజన్ డాక్యుమెంట్ను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో లాగా భయపడుతూ రాజీ పడొద్దని హితవు పలికారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే చంద్రబాబు నాయకత్వంలో విజన్ 2047 లక్ష్యాల్ని సాధించడం కష్టం కాదని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో 2.5 దశాబ్దాల పాటు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఉండాలని పవన్ ఆకాంక్షించారు. పెట్టుబడులు రావాలి అంటే మనం కుల పరంగానో, పార్టీల పరంగానో, ప్రాంతాల పరంగానో, వర్గాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంకా అయిపోయినాయి. సమస్యలు ఉన్నాయి, కరెక్ట్ చేసుకుందాం. అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని, రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు. వికసిత్ భారత్ బలంగా ఉండాలి అంటే సంపద ఉండాలి, శక్తి ఉండాలి, సమర్థత ఉండాలి. చైనాను చూసి అమెరికా లాంటి దేశాలు భయపడతాయి. అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలోపేతంగా ఉండాలి. అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్డీఏ అభ్యర్థులు 3 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏపీ నుంచి 3 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రాగా కూటమి తరపున బీద మస్తాన్రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్య మాత్రమే నామినేషన్లు వేశారు. ఈ మేరకు 3 ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈసీ తెలిపింది. 3 రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాలు అందజేశారు.
తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమైన ఆయన వెనుకబడిన జిల్లాలకు 1800 కోట్ల గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉమ్మడి సంస్థల నిర్వహణ ఖర్చులు ఏపీ నుంచి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, పలు కొత్త మార్గాలను కేంద్రం నిధులతోనే చేపట్టాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటులోని కేంద్ర ఆర్థిక మంత్రి ఛాంబర్లో సీతారామన్తో సమావేశమయ్యారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన జిల్లాలకు పెండింగ్లో ఉన్న 1800 కోట్ల గ్రాంట్ను విడుదల చేయాలని కోరారు. ఏపీ పునర్విభజన తర్వాత హైదరాబాద్లోని ఉమ్మడి సంస్థల నిర్వహణ ఖర్చులు 703 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వమే భరించిందన్న సీఎం అందులో ఏపీ వాటా 408 కోట్లు ఇప్పించాలని కోరారు. విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య రుణాల పంపిణీలో తెలంగాణ నుంచి ఏకపక్షంగా 2547 కోట్ల రికవరీకి కేంద్రం ఆదేశాలిచ్చిందన్న రేవంత్ ఈ అంశంపై సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన రేవంత్ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ కృష్ణా స్టేషన్ మధ్య రైల్వే శాఖనే పూర్తి వ్యయంతో కొత్త రైలు మార్గం నిర్మించాలని కోరారు. ఈ మార్గం నిర్మిస్తే మారుమూల ప్రాంతాలైన పరిగి, కొడంగల్, రావులపల్లి, మాటూరు, దౌల్తాబాద్, దామరగిద్ద, నారాయణపేట్, మక్తల్ అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. తాండూరు సమీపంలోని సిమెంట్ క్లస్టర్ ఇతర పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు. కల్వకుర్తి, మాచర్ల మధ్య కొత్త రైలు మార్గం మంజూరు చేయాలని అశ్విని వైష్ణవ్ను కోరారు. ఈ మార్గంతో సికింద్రాబాద్, గుంటూరు, డోన్ స్టేషన్ల అనుసంధానం జరిగి శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉపకరిస్తుందని సీఎం చెప్పారు. డోర్నకల్, మిర్యాలగూడ, డోర్నకల్, గద్వాల ప్రతిపాదిత రైలు మార్గాలను పునః పరిశీలించి డోర్నకల్ నుంచి వెన్నారం, మన్నెగూడెం, అబ్బాయిపాలెం, మరిపడి మీదుగా మోతే వరకు రైల్వే లైన్లను మార్చాలని సీఎం కోరారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను తొలగించబోమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలతో సుదీర్ఘంగా చర్చించి మంత్రి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని ఏఎన్ఎంలు కోరగా ఆ అంశం కోర్టు పరిధిలో ఉందని అన్నారు. ఏఎన్ఎం రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఈ నెల 29న జరుగుతున్న పరీక్ష యథావిధిగా నిర్వహిస్తామన్న మంత్రి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి 30 మార్కులు వెయిటేజ్ ఇస్తామని చెప్పారు. పోస్టుల సంఖ్యను పెంచాలని ఏఎన్ఎంలు కోరగా నోటిఫికేషన్ ఇచ్చిన 931 పోస్టులకు అదనంగా మరో 323 పోస్టులను కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రెగ్యులర్ ఉద్యోగం రాని వారిని కాంట్రాక్ట్ ఉద్యోగంలో కొనసాగిస్తామన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై సీఎంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశంలో గత 10 ఏళ్లుగా రాజ్యాంగబద్ధ పాలన కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాజ్యాంగంపై లోక్సభలో చర్చను ప్రారంభించిన ఆయన గత 75 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగం పట్ల అనేక పాపాలు చేసిందని ధ్వజమెత్తారు. మరోసారి అధికారం కోసం రాజ్యాంగం పట్ల కపట ప్రేమ ఒలకబోస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసిన కొంతమంది ప్రయత్నాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందన్నారు. స్వాతంత్ర్యం, రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తిని కాంగ్రెస్ ఏమాత్రం సహించలేకపోయిందన్న మంత్రి రాజ్యాంగ మూల సూత్రాలను ధ్వంసం చేసేందుకు యత్నించిందని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణకు మూల సూత్రాలను కాపాడేందుకు మోదీ సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. विपक्ष के कई नेता संविधान की प्रति अपनी जेब में रखकर घूमते हैं. असल में उन्होंने बचपन से ही यही सीखा है. उन्होंने पीढ़ियों से अपने परिवार में संविधान को जेब में ही रखे थे. भारतीय जनता पार्टी संविधान को सिर माथे पर लगाती है. हमने कभी भी किसी इंस्टीट्यूशन की इंडिपेंडेंस और ऑटोनॉमी के साथ खिलवाड़ नहीं किया है. हमारी सरकार ने पिछले 10 वर्षों में जो भी संवैधानिक संशोधन किए हैं, मैं दावे के साथ कह सकता हूं, उन सभी का उद्देश्य सिर्फ और सिर्फ संवैधानिक मूल्यों को सशक्त करना था. अध्यक्ष महोदय, आज उसी पार्टी के लोग जात के आधार पर जब गणना कराना चाहें कराएं, हमें कोई आपत्ति नहीं. लेकिन मैं जानना चाहता हूं कि देश की जनता की आंखों में धूल झोंक कर राजनीति नहीं की जानी चाहिए. यह पूरी तरह से स्पष्ट हो कि जातिगत जनगणना कराएंगे, किस जाति को आरक्षण का कितना प्रतिशत देंगे, इसका भी खुलासा होना चाहिए. కులగణనపై ప్రభుత్వ వైఖరిని విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. నిమ్న, బలహీన వర్గాలకు అన్ని రకాల అవకాశాలు కల్పించేందుకే కులగణన చేపట్టాలని కోరుతున్నట్లు రాజ్యాంగంపై చర్చలో స్పష్టం చేశాయి. రాజ్యాంగం కల్పించిన న్యాయం, ఐక్యత, భావప్రకటన స్వేచ్ఛలను మోదీ సర్కార్ కాలరాస్తోందని ధ్వజమెత్తాయి. దేశ సంపదను ఒకే వ్యక్తికి దోచిపెట్టడం సహా సమాజంలో ఆర్థిక అసమానతలను మరింత పెంచుతోందని విమర్శించాయి. రాజ్యాంగం ఐక్యతా సందేశం ఇస్తుంటే బీజేపీ సర్కార్ విభజన రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు.
భారత రాజ్యాంగం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విధానం కాదనే విషయాన్ని మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. దేశంలో మైనార్టీలు, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. తమకు అవకాశం లభిస్తే తప్పకుండా కులగణన చేస్తామని స్పష్టం చేశారు. సత్తా పక్ష కే మేరే సాథీ జ్యాదా సే జ్యాదా అతీత్ కి బాతే కర్తే హై 1900 మే క్యా హువా, కబ్ హువా, నెహ్రూ జీ నే క్యా కియా, హరీ వర్తమాన్ కి బాత్ కరియే, ఆప్ భీ అప్నీ గల్తియో కే లియే మాఫీ మాంగ్ లీజియే, ఆప్ భీ బ్యాలెట్ పే చునావ్ కర్ లీజియే, దూధ్ కా దూధ్ పానీ కా పానీ హో జాయేగా, ఆప్ రాజనీతిక న్యాయ కి బాత్ కర్తే హై, సర్కారో కో పైసో కే బల్ పర్ గిరా దేతే హై, ప్రధానమంత్రి జీ యహాన్ సదన్ మే సంవిధాన్ కో కి కితాబ్ కో యుం మాథే సే లగాతే హై, లేకిన్ సంబల్ మే, హాత్రస్ మే, మణిపూర్ మే జబ్ న్యాయ కి గుహార్ ఆతీ హై తో ఉన్కే మాథే పే శికన్ తక్ నహీ ఆతా, శాయద్ సమజ్ నహీ పాయే హై కి భారత్ కా సంవిధాన్ సంఘ్ కా విధాన్ నహీ హై. రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ ఈ నెల 16కు వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై ఇచ్చిన అభిశంసన నోటీసును పరిగణలోకి తీసుకోవాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. అధికార పార్టీ సభ్యులకే మాట్లాడేందుకు చైర్మన్ ఎక్కువ సమయం ఇస్తున్నారని ఖర్గే ఈ సందర్భంగా ఆరోపించారు. బీజేపీ అరాచకాలను రాజ్యసభ ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్ను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. అభిశంసన నోటీసు ఇచ్చి జగదీప్ ధన్ఖడ్ను కాంగ్రెస్ ఎంపీలు అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యులు పెద్దపెట్టిన నినాదాలు చేయగా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవటం వల్ల సభను ఈ నెల 16కు వాయిదా వేశారు.